మేం చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కు ముందు 1 లీటర్ నీరు త్రాగాలి. ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడగాలి. ఉదయం పూట పెరుగన్నం, గంజన్నం, ఇడ్లీ, దోశ లేదా పెసరట్టు మొదలైనవి తినాలి. ప్రతిరోజు నానబెట్టిన 6 బాదం పప్పులను తినాలి. ఉదయం 6 నుంచి 8, సాయంత్రం 4 నుంచి 6 సమయంలో శరీరానికి ఎండ తగిలేలా ఉంచుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, దంపుడు బియ్యం, పెరుగు లాంటివి మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతిరోజు కాకరకాయ కూర లేదా వేపాకులు తింటూ ఉండాలి. ప్రతిరోజు ఏదైనా ఒక పండు మాత్రం తప్పకుండా తినాలి. రాత్రి భోజనం 7 గంటలలోపు తినాలి. రాత్రి 10 గంటలకు బ్రష్ చేసి పడుకోవాలి. ప్రతిరోజు తలస్నానం చేయాలి. వారానికి 2 సార్లు మాత్రం చీకాకాయ కానీ షాంపూను కానీ వాడాలి. రోజు 1 గ్లాసు నిమ్మరసం త్రాగాలి. రోజు 1 టీ స్పూన్ తేనె సేవించాలి. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు త్రాగాలి. రోజు 1 గ్లాసు పాలు తాగాలి. ప్రతిరోజు 1 గ్లాసు అంబలి త్రాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ లాంటివి సేవిస్తూ ఉండాలి. టీ డికాషన్ కానీ కాఫీ కానీ త్రాగాలి. ఉడకబెట్టిన గుడ్డును వారానికి 3 సార్లు తప్పకుండా తీసుకోవాలి. సున్నుండలు, పప్పు చెక్కలు, నువ్వులుండలు మొదలైనవి తింటూ ఉండాలి. వంటకి నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె కానీ ఉపయోగించాలి. పంచదారకి బదులు బెల్లం ఎక్కువగా వాడుతూ ఉండాలి. కుండలో నీరు కానీ, రాగి, ఇత్తడి పాత్రలలో నీరు కానీ త్రాగుతూ ఉండాలి. ప్రతిరోజు 1/2 టీ స్పూన్ నెయ్యి అన్నంతో కలిపి తినాలి. వారానికి 1 సారి శరీరానికి నూనె పట్టించి 6 తర్వాత నలుగు పెట్టాలి. ప్రతిరోజు 1 కప్పు మొలకెత్తిన గింజలు తినాలి. అప్పుడప్పుడు వంటలలో పచ్చి కొబ్బరి వాడాలి. ప్రతిరోజు కనీసం 1/2 గంట వ్యాయామం, నడక, జాగింగ్, యోగాసనాలు ఇటువంటివి ఏవైనా చేయాలి. ప్రతిరోజు ఇవన్నీ పాటిస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మరి అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి కదా. మరి ఇంకా చూస్తారేంటి, ఈ వీడియోని అందరికీ షేర్ చేసేయండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.